నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ ని చూద్దాం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో వైఎస్ శర్మిల మహాప్రస్థానం పాదయాత్ర 5వ రోజు మండల కేంద్రంలోని నాగారం గ్రామం నుండి కొత్తతండ దబిల్గూడ మనసన్పల్లి నుండి మహేశ్వరం చేరుకుంది అనంతరం మహేశ్వరం మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 108 104 ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశారని ఇప్పుడు కేసీఆర్ పాలనలో మద్యం దుకాణాలతో గల్లీ గల్లీ బీల్రు ఏరులై పారుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పెద్దబాబి వేణుగోపాల్ రెడ్డి దయానంద్ చెరుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకున్నది మేము కాదు మేము సింహం సింహము మళ్ళీ చెప్తున్నాం మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేశాడు కేసీఆర్ గారు ఈ రోజు 100,00,000 కోట్లు అప్పు తెచ్చాడు ఎవరి జాబుల్లోకి పోయిందా డబ్బంతా వీడి భిక్షము కళ్ళు ఉద్దరా అన్నట్టు 100,00,000 కోట్లు అప్పు తెచ్చి కూడా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ కు డబ్బు లేదు ఆరోగ్యశ్రీకి డబ్బు లేదు రుణమాఫీకి డబ్బు లేదు ఆడోళ్లకు రుణాలకు వడ్డీ ఇవ్వడానికి డబ్బు లేదు పథకాలకు డబ్బు లేదు కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలోనే ఉంటే మొత్తము నాశనం చేసేస్తాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజలు మోసపోయింది చాలు కేసీఆర్ పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ రావాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే ఉచిత విద్య వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే ఉచిత వైద్యం వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే సొంత ఇల్లు వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే వ్యవసాయం పండుగ కావడం వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే నిరుద్యోగులను ఉద్యోగాలు వైఎస్ఆర్ సంక్షేమ పాలన అంటే అప్పులు లేని బతుకులు జీవించడం నిజాయితీతో మీరు ఈ కాన్స్టిట్యుయెన్సీకి మీ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి గారు ఒక మంత్రి గారు ఏం చేశారు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు కనీసం ఒక డిగ్రీ కాలేజ్ అయినా కట్టించారా లేదు ఈరోజు వాన వచ్చింది అంటే ఈ రోజు వర్షం వచ్చింది అంటే అమ్మా మా ఇల్లులన్నీ కొట్టుకుపోతున్నాయి మునిగిపోతున్నాయి బిక్కు బిక్కు అనుకుంటూ బతుకుతున్నారు ప్రజలు మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు 90 కోట్లు శాంక్షన్ చేశానన్నాడు ఎవరి జోబుల్లోకి పోయిందా డబ్బంతా మీకేమైనా మేలు జరిగిందా వర్షం వస్తే మళ్ళీ అదే పరిస్థితి అదే ముంపుకు గురవుతుంది ఈ ప్రాంతం అంతా ఈ ప్రజలు ఈ బాంత ప్రజలు ఎన్నిసార్లు అడిగినా కూడా ఎవ్వరు పట్టించుకునేవాడు లేడు కేసీఆర్ గారికి ఈరోజు గ్రీనరీ అట సిటీ మొత్తము ఆయన పోస్టర్లే ఆయన హోర్డింగ్లే సిటీలో ఎక్కడ చూసినా ఆ సుందరాముగారు నిందమే అయ్యా కేసీఆర్ గారు మీ ఫోటోలు వేసుకుంటే సరిపోదయ్యా జిహెచ్ఎంసీలో అయినా పాపం 10,000 రూపాయలు ఇస్తామన్నారు ముప్పుకు గురైన వాళ్ళు ఎంత మందికి ఇచ్చారో కనుక్కోండి మీ ప్రజలు ఎలా ఉన్నారో ఆలోచన చేయండి ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటే సరిపోదని ఈరోజు మీ అందరి తరఫున